myself. No, I need to get some help. Hoping you could save me, baby. Put our pictures on the shelf. Swore I'm over you, oh well. It's not that easy. Waking up in this place all alone. Hi friends, welcome back to our channel. Andre ela unnaru, bagunnara? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్స్ అయితే మేము ముందున్నాను. ఈరోజు నేను చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి స్టార్ట్ చేసేద్దాం వీడియోని. ముందుగా ఈరోజు వీడియోని స్టార్ట్ చేసే ముందు నేను నిర్మలా కుమారి గారు, మీరు ఒక 3 డేస్ క్రితం నన్ను ఈ హ్యాండ్ బ్రషెస్ గురించి చూపించమన్నారు కదా, నా దగ్గర ఉన్నాయి అయితే ఇవేనండి. నేను అంతకుముందు అమెజాన్లో ఇంకొక మోడల్ని కూడా తీసుకున్నాను. అంటే ఆ ఫోటోని నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. అది వచ్చేసి ఏంటంటే మనకి ఒక స్టిక్ లాగా ఉంటుంది, అది కింద వచ్చేసి మనకి ఇప్పుడు ఇవి ఎంత ఉందో అంత వచ్చేసి కింద రబ్బర్స్ లాగా వస్తాయన్నమాట. అది మాత్రం అస్సలు బాగోలేదండి. నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి పిక్చరు. అది గినక మీరు నా వీడియోలో చూసి ఉంటే దాని డెమోని కూడా నేను ఇచ్చాను. అది వచ్చేసి 600 అట్లా పడింది. దాన్ని నేను జస్ట్ డెమో అంటే అది ఎట్లా పనిచేస్తుందని చూశాను. ఆ తర్వాత అయితే రిటర్న్ పెట్టాను. దాని క్వాలిటీ కానీ తర్వాత అది యూజ్ చేసుకోవడం కానీ అంత నాకు మంచిగా అనిపించలేదు. అందుకని అదైతే రిటర్న్ చేసేసాను. దాని గురించి అయితే మాత్రం మీరు కూడా ఒకసారి అయితే ఆలోచించుకోండి. లేదు అంటే ఒకవేళ ఆ ప్రోడక్ట్ని మీరు డైరెక్ట్గా చూడాలి అనుకుంటే మీరు అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. దాని లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆర్డర్ పెట్టుకున్నాక మళ్ళీ దాని రిటర్న్ పాలసీ కూడా ఉంటుంది. ఒక్కసారి చూడండి, 7 డేస్ రిటర్న్ పాలసీ అనేది ఉంది అంటే మీరు ఆర్డర్ పెట్టుకోండి. లేదు అంటే మాత్రం మళ్ళీ మనకు అది ప్రోడక్ట్ పర్చేస్ చేశాక మళ్ళీ రిటర్న్ అనేది అవ్వదు, అమౌంట్ అనేది లాస్ అవుతాము. ఎప్పుడైనా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎనీ ఆన్లైన్ వెబ్సైట్లో మనం ఏదైనా ప్రోడక్ట్ పెట్టుకునేటప్పుడు అది రిటర్న్ పాలసీలో ఉందా అంటే 7 డేస్, 8 డేస్, 2-3 డేస్, 15 డేస్ అలా ఇస్తారనమాట వాళ్ళు టైం పీరియడ్, అది చెక్ చేసుకొని రిటర్న్ ఉంది అని అనుకుంటేనే మనం ఆ ప్రోడక్ట్ని పెట్టుకోవాలి. అదే మనం ఆల్రెడీ ఎవరి దగ్గరైనా చూసిన ప్రోడక్ట్ కనుక అయ్యి ఉండి మీరు డైరెక్ట్గా అనమాట, ఇప్పుడు నేను వీడియోలో చూపించడం కాదు, మీరు డైరెక్ట్గా కనుక చూసి ఉంటే అప్పుడు మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే రిటర్న్ పాలసీ లేకపోయినా కూడా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు దాన్ని చూశారు కాబట్టి. లేదు అంటే మాత్రం డబ్బులు అనేవి లాస్ అవుతాం, అందుకని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీరు నన్ను నా దగ్గర ఉన్న అయితే ఇవ్వండి. ఇవి చాలా చిన్నగా ఉంటాయి చూసారు కదా, ఇదిగోండి ఇట్లా నేను పెట్టాను చూసారా. మన అంటే పెద్దవాళ్ళ చేయి ఇంచుమించు ఇలానే ఉంటుంది. కొంచెం ఏదన్నా లావు కొంచెం పొడుగు అది కొద్దిగా తేడా ఉంటుంది కానీ ఇంచుమించు ఇలానే ఉంటుంది. చూసారు కదా నేను ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇంత పెద్దగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే 3 బ్రషెస్ ఉన్నాయండి. ఇదిగోండి మీరు చూసినట్టయితే ప్రతి దాంట్లో కూడా 3 బ్రషెస్ అయితే ఉన్నాయి. ఇవి మనం తీసుకోవడానికి వస్తాయనంటే వస్తాయండి. ఇలా ఇలా తీయాలి మనం. ఇక్కడ ఉంది కదా ఈ గ్యాపు, దీనిలోకి మనం ఏదన్నా ఇన్సర్ట్ చేసి ఇలా అంటే వచ్చేస్తాయి. తర్వాత మళ్ళీ వీటిని వాష్ చేసుకొని మళ్ళీ యాస్ట్ ఈజ్ ఇలా ప్రెస్ చేయొచ్చు. ఒకసారి చూపిస్తాను అది కూడా. ఫస్ట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇవైతే చాలా బాగున్నాయండి. మనం పెట్టేది 400 రూపీస్. 2 బ్రషెస్ వస్తాయి. ఒకటి మనం బెడ్స్ అవి క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, ఒకటి డోర్ మ్యాట్స్ ఇలాంటివి యూజ్ అంటే క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. మనం డోర్ మ్యాట్స్ అవి కూడా రెగ్యులర్గా వాష్ చేయము, అంటే కొంచెం మోడల్స్ ఉన్నాయి ఉంటాయి కదా, వాటిల్ని కూడా క్లీన్ చేసుకోవడానికి సపరేట్గా పెట్టుకోవచ్చు అనమాట. ఒకటైతే ఆ విధంగా 2 ఉంటాయని చెప్పి తీసుకున్నాను. అలానే మీరు అమెజాన్లో చూసినట్టయితే సింగిల్ది ఉంది, డబల్వి అంటే ఇది ఉండదు, ఇక్కడ వరకే కూడా ఉంటాయి. కానీ నేను ఆలోచించింది ఏంటి అనంటే మనకి 3 బ్రషెస్ ఉన్నాయనుకోండి, మనం ఈ విధంగా ఇదిగోండి ఇట్లా ఉంది కదా ఇక్కడ ఈ విధంగా ఇలా ఇక్కడ మనం హోల్డ్ చేసుకొని ఇలా ఇలా బెడ్ మీద కొంచెం వెడల్పుగా క్లీన్ చేసుకోవచ్చు. క్లీనింగ్ ప్రాసెస్ అనేది త్వరగా అవుతుంది. 3 బ్రష్ల వల్ల ఏంటంటే తొందరగా క్లీన్ అవుతుంది, టైం సేవ్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎలా వాడాలో చూపించమన్నారు కదా. ఇటువైపు ఏమో బ్రషెస్ ఉన్నాయి కదండి, ఇటు పక్కన ఇదిగోండి ఇక్కడ మీరు వీడియోలో చూసినట్టయితే ఇక్కడ చిన్నది హుక్కు లాగా ఉంది. ఇటు పక్కనేమో మనకి ఇవి థ్రెడ్స్ అన్నమాట. ఈ హుక్కు లాగా ఉంది కదా, దీన్ని ఇలా మీరు ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే ఇదిగోండి
ఇలా లోపలికి ప్రెస్ చేస్తే ఇది మీకు ఓపెన్ అయిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా బ్రషెస్ ఉంటాయి. మీకు డస్ట్ కానీ ఏదన్నా ఇదిగోండి వీటిల్లో కలెక్ట్ అవుతుంది. మనం ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం క్లీన్ చేసినప్పుడు దీనిలో డస్ట్ అంతా ఫామ్ అవుద్ది. మనం ఇలా బోర్లా వేసామనుకోండి ఈ గ్యాపుల నుంచి డస్ట్ కిందికి వస్తుంది. మనం క్లీనింగ్ అయిపోయినాక దాన్ని ఇలా పట్టుకొని మీకు ఇది అలవాటైపోతుంది కదా ఇక్కడ ఉంటుంది నాబు ఇదిగోండి ఇలా ఈ నాబుని ఇలా రివర్స్లో పెట్టి మీరు ఇలా లోపలికి ప్రెస్ చేస్తే ఇదిగోండి ఇక్కడ ఇక్కడ మళ్ళీ మనం ఫింగర్ పెట్టుకోవాలి. మీకు ఇది డైరెక్ట్గా చూస్తే ఐడియా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా ఉంది కదా ఈ విధంగా ప్రెస్ చేసి ఈ పైది పట్టుకోవద్దండి ఈ గ్రిప్ దగ్గర ఈ కిందది పట్టుకోండి. జస్ట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనం హోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ డస్ట్ కింద పడకుండా. ఇప్పుడు ఇక్కడ కింద ఉన్న బటన్ని నేను ప్రెస్ చేశాను ఇదిగోండి ఈ విధంగా డస్ట్ అనేది ఇందులోనే ఉంటుంది. మీరు ఇది డస్ట్బిన్లో పడేసుకోవచ్చు. ఇలా మళ్ళీ ప్రెస్ చేస్తే మీకు సౌండ్ వస్తుంది టక్మని అంటే ఫిక్స్ అయిపోయినట్టు అనమాట. ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి ఇది ఉంది కదా ఈ నాబు దీన్ని మీరు ఇలా ప్రెస్ చేయాలి. ఇదిగోండి ఇలా ఉంది కదా ఇక్కడ నేను ఈ దీన్ని పట్టుకున్నాను ఇలా ప్రెస్ చేశాను ఓపెన్ అయిపోయింది. అలానే మీరు ఈ బ్రష్లు ఎలా క్లీన్ ఇదిగోండి ఇలా ఓపెన్ అయినాక వీటిల్లో అన్ని దారాలు ఇవన్నీ స్ట్రక్ అయిపోయినాయి తీసి క్లీన్ చేసుకోవాలి. దీని అంతా కూడా వాష్ చేసుకోవాలి. అందుకని ఏం చేస్తాము ఇదిగోండి ఇలా ఈ దీన్ని ఇలా ఇలా అనేస్తే ఇలా వచ్చేస్తుంది. చూసారా ఒక పక్కన గ్రిప్ ఉంది ఇంకో పక్కన ఇలా ఉంది. మళ్ళీ మనం పెట్టుకునేటప్పుడు కూడా ఇదిగోండి ఇలా పెట్టుకొని ఆల్రెడీ మనం ఇవి పెట్టున్నవి ఉంచామనుకోండి అవి ఎలా పెట్టాలో మనకు అర్థమైపోతుంది. మొత్తం ఒకేసారి కాకుండా రెండు తీసి క్లీన్ చేసుకున్నాక మళ్ళీ దీన్ని తీయండి. అప్పుడు ఇప్పుడు ఇలా ఉంది కదా ఇదిగోండి ఇందులో పెట్టేసుకొని మళ్ళీ ఇలా ప్రెస్ చేసుకోవడమే. చూసారు కదా ఇది తీయడం దీన్ని మళ్ళీ ఎలా ఫిక్స్ చేయడమో చూపించాను. అలానే ఇదిగోండి ఇలా ప్రెస్ చేస్తే ఈ నాబ్ అనేది బయటకు వస్తుంది. మళ్ళీ మీరు ఈ ఎడ్జ్ ఉంది చూసారా ఇక్కడ చేయి పట్టుకోండి దీన్ని ఇలా ప్రెస్ చేయండి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? తర్వాత దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు మళ్ళీ నేను మీకు చెప్తాను. మీకోసమే స్పెషల్గా ఈ వీడియో అయితే చేశాను నిర్మల గారు. మీరనే కాదు మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా పెద్దది వ్యాక్యూమ్ క్లీనర్ కొనుక్కోలేక కొన్నా కూడా దాన్ని వాడలేమండి. కొనుక్కోలేదని బాధపడద్దు కొన్నా కూడా వాడలేకపోతున్నాము చాలామంది. నెక్స్ట్ వచ్చేసి కొనుక్కొని అంత పెద్ద కాస్ట్లీగా 12-13,000 పెట్టుకొని మళ్ళీ దాన్ని ఎప్పుడో బూజులు దులుపుకోవడానికి వాడుకొని పక్కనైతే పెట్టద్దు. అలాంటప్పుడు మీరు ఇంకా క్లీనింగ్ ఆప్షన్స్ చాలా ఉంటాయి మనకి. బ్రషెస్ డస్ట్ అది అంతా కూడా క్లీన్ చేసే మన క్లీనింగ్ అంటే గోడలు అవి తుడుచుకోవడానికి కూడా సపరేట్ బ్రష్లు ఉన్నాయి అవి తీసుకుంటే యూజ్ అవుతాయి. అందుకని అంత పెద్ద వ్యాక్యూమ్ అయితే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇవైతే బెడ్ మీద అంటే పిల్లలు ఎక్కువ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. పిల్లలు ఏంటంటే చిన్నపిల్లలు ఏదన్నా బెడ్స్ మీద తిని బిస్కెట్స్ లేదంటే ఆడుకునే వస్తువులు ఇసుక లేదంటే మట్టి ఇలాంటి కొన్ని కొన్ని ఐటమ్స్తో ఆడుతూ ఉంటారు. అప్పుడు మనం ఊరికే బెడ్షీట్లు మార్చడం దులపడం మళ్ళీ అందులోనూ డిఐవైస్ చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. నార్మల్ పర్సన్స్కి కూడా అంతేనండి. ఏంటంటే మనం బెడ్ డైలీ మనం ఎంత క్లీన్ చేసినా లోపల సన్నటి డస్ట్ తర్వాత బెడ్షీట్స్ మీద చిన్న చిన్న వాటిని ఏమంటాము బబుల్స్ లాగా బూర్ బూర్గా వస్తూ ఉంటాయి కదా అవి కూడా క్లీన్ అవుతాయి దీంతో. ఇవైతే మనకి తక్కువ ఖర్చు అవుతుంది అట్ ద సేమ్ టైం చక్కగా యూజ్ కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ఇవైతే కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఇదిగోండి వీటి లింక్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నానండి. మీరు డిస్క్రిప్షన్ని తప్పకుండా చెక్ చేయండి. లేదు అంటే కమెంట్ బాక్స్లో నేను లింకులు ఇవ్వమన్నా అక్కడే ఇస్తాను. కాకపోతే అక్కడ కమెంట్ బాక్స్లో నేను పిన్ చేస్తాను మీరు తప్పకుండా చూడండి. కమెంట్ బాక్స్లోనైనా సరే మీకు ఒకవేళ డిస్క్రిప్షన్ ఓపెన్ అవ్వట్లేదు మాకు చూసుకోవడం రావట్లేదు అని అనే వాళ్ళ కోసం అంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా అందుకని చెప్తున్నాను. కమెంట్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తారు చూస్తారు కదా. మీరు ఓపెన్ చేయగానే పైన నా ఛానల్ లోగోతో సింప్లిఫై బటర్ఫ్లై అని ఉంటుంది అక్కడ నేను లింకులు కూడా ఇస్తాను మీకోసం. తప్పకుండా ఎవరైనా కొత్తగా అంటే అమెజాన్ ఇలాంటివి ఓపెన్ చేయడం అంటే పిల్లలు ఓపెన్ చేస్తూ ఉంటారు జనరల్గా కొంచెం పెద్దవాళ్ళు ఓపెన్ చేసుకొని చూసుకోలేరు కాబట్టి వాళ్ళ కోసం అయితే నేను లింక్ గురించి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక నేను దీన్ని ఎలా యూజ్ చేస్తాను అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెడ్ మీద చూపిస్తున్నా చూడండి ఇదిగోండి
ఇక్కడ కలర్ ఆప్షన్స్ రెండు ఉన్నాయి కాబట్టి ఒకటి మనం డోర్ మ్యాట్స్ అవి క్లీన్ చేసుకోవడానికి కార్పెట్స్ అవి క్లీన్ చేసుకోవడానికి ఉంచుకోండి ఒకటి బెడ్ కోసం లేదంటే కింద ఏమన్నా ఫ్లోర్ మీద పడితే క్లీన్ చేసుకోవడానికి కూడా ఉంచుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలానే దీనికి ఇక్కడ హ్యాండిల్ కూడా ఒక చిన్న హ్యాండిల్ వచ్చేది కూడా ఉండండి దాని లింక్ను కూడా ఇస్తాను కావాలంటే అప్పుడు మీరు ఇలా పట్టుకోవాల్సిన పని లేదు హ్యాండిల్ ఉంటది కాబట్టి మీరు ఇలా 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 చిన్నగా అనుకుంటూ వెళ్ళిపోవచ్చు అదైతే సింగిల్ పీసే వస్తుంది నేను సెర్చ్ చేసి దాని లింక్ను కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంది కదా ఇదిగోండి ఇలా మనం బెడ్ మీద ఇలా అనుకుంటూ వెళ్ళిపోవడమేనండి అంటే నేను ఇది బెడ్ అంతా మేము అనుకోవాలా అంటే మరి తప్పదు కదండి మరి క్లీనింగ్ అంటే ఇప్పుడు బెడ్ బెడ్ షీట్ తీసి దులిపి తీసుకొచ్చి ఆరేసుకోవడం కంటే ఒకసారి ఫిక్స్ చేసుకున్న బెడ్ మీద మనం ఇలా అనుకుంటే లింట్ ఉంటుంది చూసారా ఇదిగోండి ఇప్పుడు నేను చూస్తే ఇలా చేయి పెడితే సాఫ్ట్గా ఏదో క్లీన్ బెడ్ షీట్ వేసుకున్నట్టుగా అనిపిస్తుంది అంటే క్లీన్ బెడ్ షీట్ ఎలా అయితే స్మూత్గా ఫినిషింగ్ నీట్గా ఉంటుందో అలా అనిపిస్తుంది అండి ఇదిగోండి ఇక్కడ ఇలా మొత్తం క్లీన్ చేసుకోవడమే బెడ్ మీద మనకి అయినంత వరకు ఇదిగోండి క్లీన్ అయిపోయిందిగా ఇప్పుడు ఇలా రివర్స్లో పెట్టుకొని ఇదిగోండి ఇక్కడ ఇదిగో చూసారా డస్ట్ ఇది ఆల్రెడీ ఇందాక ఉందనుకోండి కొంచెం ఇంకా కొంచెం కూడా పార్టికల్స్ అంటే ఇందులో మీకు అర్థం అవ్వట్లేదు కానీ నాకు అర్థమవుతుంది ఇక్కడ కొంచెం నల్ల నల్లగా సన్నటి మట్టి లాంటిది దుమ్ము లాంటిది వచ్చింది మెత్తటి డస్ట్ అన్నమాట ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మీరు బెడ్స్ మీద ఈ బెడ్షీట్ తీసినాక పరుపు మీద కూడా అనుకోవచ్చు ఈ బ్రష్లు అనేవి కొంచెం స్మూత్గానే ఉంటాయి మీకు ఇన్ కేస్ ఈ బ్రష్లు ఏమైనా హార్డ్గా ఉన్నాయి పరుపు మీద ఏమన్నా గీతలు అంటే కొంచెం ఏమైనా క్లాత్ ఖరాబ్ అవుతుంది అనుకుంటే బెడ్ మీద చేసుకోకండి బెడ్షీట్స్ మీద అయితే చేయొచ్చు ప్రాబ్లం ఏమీ లేదు డిఐవైస్ అవి చేసుకున్నప్పుడు కూడా ప్రాబ్లం ఏం లేదు ఇదిగోండి ఇక్కడ స్మూత్ ఫ్లోర్ ఇది దీని మీద నేను కొన్ని బియ్యం వేశాను జస్ట్ మీకు డెమో కోసం చూపిస్తున్నా ఈ స్మూత్ ఫ్లోర్ మీద ఏంటంటే జరిగిపోతాయండి అవి కరెక్ట్గా రావు చూసారా ఎట్లా వేసినాయి అట్లనే ఉన్నాయి దీనిలోకైతే అసలు యాడ్ అవ్వలేదు అంటే స్మూత్ ఫ్లోర్ మీద ఇట్లా రాళ్ళలాగంటే ఇవి దుమ్ము లాంటిది పేపర్స్ లాంటివి అలాంటివి వస్తాయి స్మూత్ ఫ్లోర్ మీద వెంట్రుకలు దారాలు అలాంటివి వీటిల్లో స్ట్రక్ అవుతాయి బియ్యం అనేది వీటిల్లో స్ట్రక్ అవ్వడం కష్టమండి అందుకని ఇందులో రావు అన్నమాట ఎందుకంటే ఈ బ్రషెస్ బ్రిజిల్స్ తక్కువ ఉంటాయి కదా అందుకని అదే ఇప్పుడు నేను వీటిని ఇదిగోండి మంచం మీద మీ ముందే పోసాను ఇదిగోండి ఇలా మంచం మీద పోసాను ఇదిగోండి ఇది వేరేది ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇందులో ఏమీ లేవు ఇప్పుడు ఇది తీసేటప్పుడు కూడా కేర్ఫుల్గా అండి ఇదిగోండి బియ్యం అనేవి వచ్చేసాయి కదా నేనేం ఇందులో జిమ్మిక్ చేయలేదండి ఇది నా ఓన్ షాపు కాదు నేను మీరు కొనుక్కుంటే నాకు ఒక రూపాయి కూడా రాదు మీకు యూజ్ అవుతుంది లేదు అన్నది మాత్రమే నేను ఇక్కడ మీకు చెప్తున్నాను నాకు యూజ్ అవ్వలేదు అంటే మీకు ఆల్మోస్ట్ మీకు కూడా యూజ్ అవ్వవు ఎందుకంటే మీరు కూడా నాలాగా హౌస్ వైఫ్సే ఇంట్లోనే వాడతారు కాబట్టి అందుకని చెప్తున్నాను ఈ బ్రషెస్ బెడ్ మీద చక్కగా యూజ్ అవుతాయి అలానే థ్రెడ్స్ అంటే దారాలు ఏదైనా క్రాఫ్ట్లు అలాంటివి చేసుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అలానే కార్పెట్ మీద కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా మన దగ్గర జనరల్గా మనం ఇవి యూజ్ చేస్తుంటాము కాటన్వి యూజ్ చేస్తాము దాన్ని కూడా నేను ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఇదిగోండి దీని మీద నేను కొన్ని బియ్యం గింజలు అయితే వేశాను ఇదిగోండి దీంట్లో మీరు చూసినట్టయితే ఇదిగోండి ఇట్లా కొన్ని నేను ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేశాను ఇదిగోండి అవి కూడా వేశాను చూద్దాం అవుతుందో లేదో ఇదిగోండి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా వెంట్రుకలు దారాలు ఇదిగోండి దారం వెంటనే అతుక్కుపోయింది దీనికి ఇదిగోండి చుట్టుపక్కన వెంట్రుకలు ఉంటాయి కూడా చక్కగా వచ్చేస్తాయి బియ్యం గింజలు రాలేదు చూసారా
ఇదిగోండి బియ్యం గింజలు చాలా వరకు వచ్చేసాయి. ఇదిగోండి దుమ్ము వీటిల్లో అంటే మనకి డోర్ మ్యాట్ మీద దారాలు అవి ఉన్నాయి చూసారా. ఇక్కడ ఇంకా కొన్ని ఈ బియ్యం పలుకులు అనేవి ఉన్నాయి. ఎందుకంటే ఇవి నొక్కులు ఉందండి, ఇక్కడ డిజైన్ ఉంది, డిజైన్లో ఉన్నాయి కాబట్టి ఇవి ఇట్లా స్ట్రక్ అయిపోయినాయి అన్నమాట, రావట్లేవు. మీకు చూసినట్టయితే ఇదిగోండి ఇది మొత్తం డస్ట్ దుమ్ము అంతా క్లీన్ అయిపోయి నీట్గా ఉంది. అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఉపయోగపడతాయి. మనం మ్యాక్సిమం ఇట్లా బియ్యం ఇలాంటివి అయితే డోర్ మ్యాట్స్లో ఉండవు. మనకి దుమ్ము లేదంటే మట్టి లేదంటే దారాలు వెంట్రుకలు ఇలాంటివి ఉంటాయి. అంటే దీనికి చక్కగా యూజ్ అవుతుంది ఇది. ఇదిగోండి చక్కగా యూజ్ అవుతుంది. ఇలా ఏదన్నా కొంచెం ఇసుక మట్టి అలాంటివి ఉంటే కూడా వస్తాయి అన్నమాట దీంట్లోకి, ఈ విధంగా యూజ్ అవుద్ది. అలానే నేను కాటన్ దాని మీద కూడా ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇదంతా బూజులాగా ఉందిలేండి, ఇది వాడట్లేదు కదా అందుకని. ఇదిగోండి ఇలా కాటన్ ఉంటాయి కదా, అంటే మీరు అనుకోవచ్చు ఇలా కూర్చొని నేను చేసుకోవాలా అని. అంటే మరి క్లీనింగ్ అంటేనే మరి మనం చేసుకునేటప్పుడు మరి మనం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాల్సిందే కదండి. ఇది నేను చేయాలా అంటే మరి ఎవరు వచ్చి క్లీన్ చేస్తారు మన ఇల్లుని, ఎవరు చేయరు కదా. ఇదిగోండి దోసకాయ గింజలు బియ్యం పలుకులు లైట్గా డస్ట్ లాంటిది కూడా వచ్చింది ఇందులోకి. ఈ విధంగా అయితే యూజ్ అవుద్దండి. మీకు ఉపయోగపడుద్ది అనుకుంటే మాత్రం తప్పకుండా పర్చేస్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ బ్రషెస్ని ఎలా వాడుకోవాలి ఏంటి అని. మీకు గినక యూజ్ అవుతుంది అని అనుకుంటేనే పర్చేస్ చేసుకోండి. నేనైతే కొన్నాను బెడ్స్ మీద మా తన్మయ్య, అంటే మాకు చిన్న పాప ఏం కాదులేండి, కొంచెం పెద్ద పాపే. కాకపోతే ఏదైనా ఐటమ్స్ తిన్నప్పుడు చేసినప్పుడు బిస్కెట్స్ అలాంటివి బెడ్స్ మీద పడుతూ ఉంటాయి, మళ్ళీ ఊరికే బెడ్షీటు పిల్లోస్ అవన్నీ తీయాలి దులపాలి, ఆ పర్పస్ మీద అయితే నేను కొనుక్కున్నాను. నాకు యూజ్ అవుతుంది, డిఐవైస్ అవి చేస్తూ ఉంటాను. కొంచెం కొంచెం పేపర్స్ అలాంటివి పడ్డప్పుడు కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇవైతే బ్యాటరీ ఆపరేటెడ్ అయితే కాదండి, ఇవి స్పెషల్గా బ్యాటరీ ఆపరేటెడ్ అయితే కాదు, జస్ట్ మీకు బ్రషెస్ లాగా ఉంటాయి. బ్యాటరీ ఆపరేటెడ్వి కూడా ఉన్నాయి చిన్నవి, అవి కూడా చిన్నవే వస్తాయి. నాకు తెలిసి అంత రేట్లో అంత చిన్నవి అంటే మీకు పెద్దగా యూజ్ అవ్వవు. డిఐవైస్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతాయి కానీ ఇంట్లో అంటే హౌస్ వైఫ్స్కి వాళ్ళకి యూజ్ అవ్వవు. మనం బెడ్స్ కానీ అలాంటివి క్లీన్ చేసుకోవాలి, కార్పెట్స్ అలాంటివి అంటే ముఖ్యంగా వెంట్రుకలు ఇలాంటివి ఊరికే కాళ్ళ దగ్గర అటు ఇటు ఉంటాయి అని అనుకునే వాళ్ళు తప్పకుండా ఇలాంటి బ్రషెస్ని అయితే యూజ్ చేయండి. వీటి లింక్స్ని నేను అమెజాన్ లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచైనా మీకు లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు ఉపయోగపడుతుంది ఈ వీడియో అని అయితే అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇవి చిన్న ఐటమ్సే, కాకపోతే మన సబ్స్క్రైబర్ అంటే మన ఫ్రెండ్ తను అడిగారు కాబట్టి నేను ఇంత అంటే కొంచెం లెంతీగా అయినా కూడా ఈ వీడియో అనేది షూట్ చేశాను. ఎందుకంటే ఇలాంటివి ఏదైనా కొనుక్కుందాము అని అనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా చూడం కాబట్టి, అమెజాన్ వాటిల్లో తీసుకుంటాం కాబట్టి మళ్ళీ అవి వచ్చినాక మళ్ళీ మనకి యూజ్ అవ్వట్లేదు, అసలు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అని ఆలోచించకుండా నేను మీకు ముందుగానే చెప్తున్నాను. మీరు ఈ వీడియో చూడగానే మీకు అర్థమైపోతుంది ఇవి మీకు ఉపయోగపడతాయా లేదా అన్నట్టు. అందుకని ఇంత లాంగ్ వీడియో అయితే తీశాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా మీకు? నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్కి అంటే మన డైలీ వ్లాగ్స్కి కనుక ఎక్కువ లైక్స్ కనుక వస్తుంటే మన వ్లాగ్స్ కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఇంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.